ఇంటర్ తర్వాత డిగ్రీతో పాటు ఐఏఎస్ ప్రిపేర్ అవ్వండి. 3 ఇయర్స్ లో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ లాంటి ఉన్నత ఉద్యోగాలలో సెటిల్ అవ్వండి. వింటేజ్ ఐఎస్ అకాడమీ, ఏసీ రెసిడెన్షియల్ క్యాంపస్, ఫోన్ నంబర్ 777-0-3722. నేటితో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ముగియనున్నాయి. ప్రభుత్వం బీసీ కుల గణనపై తీర్మానం ప్రవేశపెట్టనుంది. దీనిని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రవేశపెట్టనున్నారు. అలాగే ఇరిగేషన్ పై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయనుంది. దీనిపై సభలో స్వల్పకాలిక చర్చ జరుగుతుంది. అయితే కుల గణన తీర్మానం నిన్న సభలో పెట్టాలని సర్కార్ భావించింది. అయితే ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ ఆలస్యం అవడంతో కుల గణన తీర్మానం నేటికి వాయిదా వేసుకున్నారు. ఉదయం 10 గంటలకు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇరిగేషన్ పై అధికార ప్రతిపక్షాల మధ్య వాడివేడిగా చర్చ జరిగే అవకాశం ఉంది. ఇక తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్ చెప్పండి. సమావేశాలు ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రారంభమైనాయి. అసెంబ్లీ ప్రారంభమైన తర్వాత తీర్మానాలు ప్రవేశపెట్టబోతున్నారు. కుల గణనకు సంబంధించి బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, అదేవిధంగా ఇరిగేషన్ కు సంబంధించి ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పేసి భావిస్తుంది. ఆ మేరకు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల రంగానికి సంబంధించి ఈరోజు శ్వేతపత్రం ప్రకటించబోతున్నారు. దీనిపై శాసనసభలో స్వల్పకాలిక చర్చ జరగబోతా ఉంది. ఈరోజు ఇరిగేషన్ ప్రాజెక్టులు అన్నిటిపై ఉంటుంది కాబట్టి ఇటు ప్రతిపక్ష అదేవిధంగా అధికార పక్షం వాడివేడి చర్చ జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. 2 రోజుల క్రితం శాసనసభలో కేఆర్ఎంబీకి సంబంధించి, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు సంబంధించి వాడివేడి చర్చ జరిగింది. విపక్ష సభ్యుల అదేవిధంగా ప్రభుత్వానికి మధ్య ఇటు వాదోపవాదాలు జరిగాయి. కేఆర్ఎంబీ ఇటు కృష్ణా రివర్ బోర్డుకు అప్పగించడంలో ప్రాజెక్టులను తమకు సంబంధం లేదు అని అంటే తమకు సంబంధం లేదు ఇటు అని ఇరు పార్టీలు ఆరోపణ చేసుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ కేఆర్ఎంబీకి ప్రాజెక్టులను అప్పగిస్తుందని చెప్పేసి బీఆర్ ఆరోపిస్తే, బీఆర్ఎస్ కృష్ణా జలాల్లో తెలంగాణకు తీరని అన్యాయం చేసిందని చెప్పేసి కాంగ్రెస్ సభ్యులు ఆరోపణలు చేసుకున్నారు. ఈ రోజు కూడా ఇరిగేషన్ పై కాబట్టి ఖచ్చితంగా ఇరుపక్షాల మధ్య తీవ్ర వాడివేడిగా చర్చ జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక కాగ్ రిపోర్ట్ ని నిన్న ప్రభుత్వం ప్రవేశపెట్టింది. కాగ్ రిపోర్ట్ పై కూడా ఈరోజు చర్చ జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మేడిగడ్డ అంశానికి సంబంధించి ఈరోజు ప్రభుత్వం ప్రధానంగా ప్రస్తావించబోతున్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఏర్పాటు చేయబోతున్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇప్పటికే అసెంబ్లీలో ఏర్పాట్లు కూడా చేశారు. అయితే ఎవరు కూడా తన అనుమతి లేకుండా ఇటు వీడియోలు కానీ వాయిస్లు సెల్ఫోన్ ద్వారా వాయిస్లు ప్లే చేయొద్దు అని చెప్పేసి కూడా ఇప్పటికే స్పీకర్ నిన్న అసెంబ్లీలో ప్రకటించారు. ఈ మేరకు విపక్ష సభ్యులకు సంబంధించి వాళ్ళు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కావచ్చు, సెల్ఫోన్లో ఏమన్నా వివరాలు వాళ్ళు ప్లే చేయాలనుకున్నప్పటికీ శాసనసభాపతి వాళ్ళకు అనుమతి ఇచ్చే అవకాశాలు అయితే కనిపించట్లేదు. ఈ రోజు ఈ తీర్మానాల అదేవిధంగా చర్చ తర్వాత అసెంబ్లీ వాయిదా పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తం మీద అయితే ఈసారి చాలా అంశాలకు సంబంధించి అసెంబ్లీలో చర్చ జరిగిందని చెప్పేసి చెప్పుకోవాలి. నిన్న ఇటు శాసన మండలి నిరవధికంగా వాయిదా పడింది. ఈ రోజు ఈ చర్చల తర్వాత కూడా అసెంబ్లీ వాయిదా పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైట్ రైట్ సునీల్, థ్యాంక్ యూ.